ఇక డిటైల్స్ చూస్తే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో సామాజిక స్వచ్ఛంద సంస్థలని ఆశలేన బీసీసీఎం కావాలని మహిళలకు అన్నింటిలో 50% వాటా ఉండాలని రిజర్వేషన్ స్థానంలో జనాభా ప్రాతిపదికన రిప్రజెంటేషన్ కావాలని 5 లక్షల జనాభా ఉన్న ప్రతి కులం నుండి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలని ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిస్టులకు ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గాలు రావాలి కులరహిత సమాజాన్ని సమర్థిస్తూ సమతా కులం ప్రతిపాదనల పట్ల ఆకర్షితులైన చంద్రమౌళి గారిని చంద్రగిరి మండల అధ్యక్షులుగా చంద్రగిరి నియోజకవర్గం అధ్యక్షులు వి ద్వారకా బహుజన గారు నియమించారు చంద్రమౌళి పార్లమెంట్ నియోజకవర్గాల్లో 7 కులాలతో గాని అంతకు మించిన కులాలతో అసెంబ్లీ కమిటీ ఏర్పాటు చేస్తానని తర్వాత 7 కులాలతో మండల కమిటీని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు ఈ సందర్భంగా పార్స్ ఎపిస్టేట్ ఇన్ఛార్జ్ సిడబ్ల్యూసీ మెంబర్ గూడూరు సీత మహాలక్ష్మి గారు శుభాకాంక్షలు తెలిపారు పార్స్ నేషనల్ కన్వీనర్ డాక్టర్ కే శుభాగ్యరావు భగజన్ గారు అభినందనలు తెలియజేశారు